కమలా చెట్టుకు 2000 కాయలు. మనకు కుండిలలో ఉండే కమలా మొక్కలు అరుదుగా కనపడతాయి. అక్కడక్కడ అందం కోసం ఈ మొక్కను పెంచుకున్నప్పటికీ 10 నుండి 25 కాయలు ఉండటం విశేషం. అలాంటిది కుండిలో ఉండే ఒకే చెట్టుకు 2000 కమలాలుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడుపులంక శివంజనేయ నర్సరీలో ప్రస్తుతం ఆ అరుదైన కమలా చెట్లు సందడి చేస్తున్నాయి. రాజు శివాంజనేయ నర్సరీ. నేను గత 30 సంవత్సరాలుగా ఈ నర్సరీ వ్యాపారంలో ఉండి ఎన్నో రకాల మొక్కలను సేకరిస్తూ అన్ని రకాల మొక్కల్ని రైతులకి ఇటు కస్టమర్లకి అందిస్తూ ఎన్నో వేలాది మొక్కల్ని మేము తయారు చేస్తూ బయట దేశాల నుంచి తెప్పిస్తూ అన్ని సప్లై చేస్తామండి. అలాగే దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ చైనా ఆరెంజ్ అనే కమలా మొక్క కూడా బయట నుంచి తెప్పించామండి. తెప్పిస్తే దీంట్లో చిన్న సైజు, పెద్ద సైజు, మీడియం సైజు 3 సైజుల్లో మాకు మొక్కలు అందుబాటులోకి వచ్చినాయండి. ఇది చాలా విపరీతమైన కాపు కాసి బాగా రంగు ఆకర్షణీయంగా ఉండి జనాన్ని అబ్బురపరిచే స్థాయిలో కాయలు కాస్తుందండి. ఇలాగ వాళ్ళు తయారు చేస్తే మనం తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నామండి. అలాగే దీని రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుందండి. ఈ ఈ కాయని ఇలా తీసుకుని మనం ఎడదీసుకుని కూడా తినడానికి ఆమోదయోగ్యంగా మనం మార్కెట్లో కొనుక్కుని తినే కాయలు అలాగే అదే టేస్ట్తో సమానమైన టేస్ట్తో ఈ కాయ అభివృద్ధి చెందుతుందండి. ఒక చెట్టుకి అక్కడ బయలుదేరినప్పుడు ఇంచుమించుగా 2000 కాయలతో ఇక్కడ బయలుదేరిందండి. దారిలో 100 కాయలు రాలిపోయినాయి అండి. నా దగ్గరకు వచ్చి ఇంచుమించుగా వారం 10 రోజులు పైన అయిందండి. ఈ లోపల 100 కాయల వరకు రాలిపోవడం జరిగిందండి, ముక్కుపోయి. ఇలాగ 2 నుంచి 3 నెలల వరకు ఇలా చెట్టుకి కాయలు ఉంటాయండి. తర్వాత కూడా ఈ కాయలన్నీ రాలిపోయిన తర్వాత మళ్ళీ చిగురు వచ్చి పువ్వు వచ్చి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే పరిధిలో మనకు కాస్తున్నాయండి. గత సంవత్సరం కూడా ఇలాగే తెచ్చిన మొక్కలు ఇప్పుడు ఈ సంవత్సరం కాపు పూత వచ్చి కాపు వచ్చిందండి. అలాగే ఇది కూడా నెక్స్ట్ ఇయర్ బాగా కాస్తుందండి.